ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. వీక్షకులందరికీ నమస్కారం. సాంస్కృతి కార్యక్రమానికి స్వాగతం. శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ అమావాస్య అనేది ఆ రోజున ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఫలితాలు అనేవి ఏ విధంగా ఉంటాయి, ఈ విషయాల గురించి మనందరికీ తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితురాలు, లలిత కళా సరస్వతి బిరుదాంకితురాలు, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన డాక్టర్ చంద్రజా వాడపల్లి గారు. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మ. అమ్మ, శ్రావణ మాసం అంతా అయిపోవచ్చింది. చక్కగా మనకి శ్రావణ మాసంలో మీరు చెప్పిన వీడియోస్ వల్ల చాలామంది చాలా రకాలుగా చేసుకున్నారు, అంటే వాళ్ళ వాళ్ళకి అవసరాలు బట్టి ఆ పూజలు అవి చేసుకున్నారు. కొన్ని కొందరు ఫలితాలు కూడా మేము పొందామని చెప్పి కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. అయితే అమ్మ, శ్రావణ మాసంలో చివరి రోజుల్లో వచ్చే అమావాస్య అనేది కూడా ఉందమ్మా, శ్రావణ అమావాస్య మరి చివరి రోజుల్లో వచ్చేది, ఆ రోజున ఏం చేసుకోవాలంటారు, అంటే ఎటువంటి ఫలితాల కోసం ఏం చేసుకోవాలి? సుమంటి వివేక్షకులకు అశేష ప్రజానీకానికి నమస్కారం అండి. కలవు వెంకట నాయక ఆ వెంకటేశ్వరుని కరుణాకటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శ్రావణ మాసం ప్రతి మాసం అమావాస్య వస్తూ ఉంటుంది, కానీ ఈ శ్రావణ మాస అమావాస్యకి ఒక చిన్న ప్రత్యేకత ఉంది. ఏంటమ్మా? దాని మరుసటి రోజు నుంచి భాద్రపద మాసం మొదలవుతుంది. అంటే భాద్రపద మాసం శ్రావణ మాసం తర్వాత అది కాక ఇంకేం వస్తుంది, ప్రతిదాన్ని ఎగ్జాగరేట్ చేసి చెప్పడం ఏమిటి అలవాటు అయిపోయింది అనుకుంటారు, కానీ అది కాదు. అది రాబోయే అమ్మవారి ఉత్సవాలకి అత్యంత ముఖ్యమైన రోజు ఈ రోజు. ఓహో, అంటే అమ్మవారి ఉత్సవాలు ఏమిటి, ఇవిడికి ఏమిటైపోయింది, మర్నాడు 4 రోజులు వినాయక చవితి ఉంది, భాద్రపద చవితి కదా, శుద్ధ చవితి వినాయక చవితి పెట్టుకుని అమ్మవారి గురించి ఎందుకు చెప్తోంది అని అనుకోవచ్చు. కాదు, అమ్మవారి ఉపాసకులు, అమ్మవారిని ఎక్కువగా ఇష్టంగా పూజించేవాళ్ళు, అమ్మవారి అనుగ్రహం కోసం పాటుపడేవాళ్ళు, ఎక్కువగా ఆలోచించేవాళ్ళు, ఇళ్లలో ఇలవేల్పులుగా శ్రీచక్రాలను పూజిస్తున్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా భాద్రపద శుద్ధ పాడ్యమి మొదలుకొని, అంటే అమావాస్య మరుసటి రోజు నుంచి మొదలుకొని పౌర్ణమి వరకు అత్యంత అమోఘ ఫలదాయిని అయినటువంటి కాలం రాబోతోంది. దానికి అమావాస్య నాడే రెడీ అవుతారు, ఆ రోజునే మొదలు పెట్టుకుంటారు. అంచేత చాలా విశేషమైన దేవీ భాగవతంలో స్వయంగా చెప్పబడినటువంటి, అమ్మవారి చేత స్వయంగా చెప్పబడినటువంటి పవిత్ర దినం. ప్రతి సంవత్సరం వస్తుంది, వెళ్ళిపోతూ ఉంటుంది, ఎవరికి తెలియదు, అంటే చాలా మంది పట్టించుకోరు. అంటే వాటి గురించి తెలిసిన వాళ్ళకైతే అవగాహన ఉంటుంది, విజ్ఞులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, పట్టించుకుంటారు, ఉపాసనలు చేసిన వాళ్ళు, వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు చేసుకుంటారు. కానీ సామాన్యంగా ఉండే గృహస్థులకి గృహిణులకి ఈ విషయం తెలియదు, తెలిసే అవకాశం కూడా లేదు. ఈ శ్రీచక్రార్చన చేసుకునే వాళ్ళకి కూడా చాలా మందికి తెలియదు. ఓహో, ఇట్లా కూడా జరిగే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఇళ్లలో శ్రీచక్రం చేసుకుని, లలితాదేవిని చేసుకుని, పూజ చేసుకుని, పారాయణ చేసుకుని వాళ్ళందరికీ అన్నీ తెలియాలని ఏమీ లేదు కదా. లేదు, అందుకని ఈసారి మన వాళ్ళందరికీ ఎడ్యుకేట్ చేద్దాం. అట్లాగే, అది వేరే విషయం, ఇది వేరే విషయం. ఈ ముందు రోజు ఏమిటి చేస్తాము, భాద్రపద శుద్ధ పాడ్యమి మొదలుకొని పౌర్ణమి వరకు ఉన్న 15 రోజుల భాద్రపద శుక్లపక్షం అత్యంత ప్రీతిపాత్రమైన, శ్రీదేవి ప్రీతిదాయకమైన రోజులు అవి. అది అయిన తర్వాత పితృదేవతలకు అత్యంత ప్రీతిపాత్రమైన పితృపక్షాలు వస్తున్నాయి 15 రోజులు, పౌర్ణమి నుంచి, భాద్రపద పౌర్ణమి నుంచి అమావాస్య వరకు. ఆ వచ్చేవి మహాళయ పక్షాలు అంటాం, మహాళయ పక్షాలన్నీ కూడా పితృపక్షాలు, పితృదేవతల కోసం మనం చేసుకోవాల్సినటువంటి రోజులు. సో భాద్రపద మాసం అంతా కూడా మనకి ఫుల్ మళ్ళీ ప్యాక్డ్ పూజలు అంతేగమ్మా. ఆ తర్వాత దసరా చెప్పనవసరం లేదు. అవును. సో ఈ అమావాస్యకి ఏం చేయాలి, దేవీ భక్తులు, అంటే ఇది దిష్టి కోసమో దేనికోసమో కాదు, చాలా శక్తివంతమైన అమావాస్య. అందులోనూ శ్రీదేవికి అత్యంత ఇష్టమైనటువంటి మంగళవారం రోజు వచ్చింది.
కదా. మంగళవారం ఎప్పుడు కూడా చండి, మంగళ చండి, చండి ప్రీతి మంగళవారం. చండి కోప స్వభావరాలు మామూలుగా కాదు కదా, ఆవిడ సౌమ్య దేవత కాదు, కోప దేవత. అయినా కానీ యుద్ధప్రీతి గలది, యుద్ధప్రీతి గలది, యుద్ధాన్ని చేసుకునేది, తర్వాత యుద్ధంలో దేవీ సేనల్ని నడిపించేది, అన్ని చాలా బాధ్యతలు ఉన్నాయి చండీకి. అటువంటి చండీ ప్రీతికరమైన మంగళవారం నాడు వస్తున్న ఈ అమావాస్య మాలాంటి అంటే మనలాంటి దేవీ భక్తులకి, మాలాంటి దేవీ ఉపాసకులకి అత్యంత ముఖ్యమైన రోజు. ఇళ్లల్లో శ్రీచక్రం ఉండి పూజలు చేసుకున్న ప్రతి ఒక్క స్త్రీ కూడా దీన్ని ఉపయోగించుకుని, శ్రీచక్రం లేకపోయినా ఇంట్లో పూజలు చేసుకుంటారు కదా అమ్మవారికి, లలితమ్మని చదువుకుంటారు కదా, లలితమ్మను చదువుకునే ప్రతి ఒక్కరూ కూడా, మహిళా మండలందరూ కూడా ఈ రోజును ఉపయోగించుకుని ఆ అమ్మవారికి మరింత దగ్గర అవ్వాలని నా కోరిక. తప్పకుండా అమ్మ, చెప్పండి అమ్మ. ఏంటి చేస్తారు అంటే, మంగళవారం కదా అమావాస్య వస్తుంది, ఆ అమావాస్య రోజు పొద్దుటే చక్కగా, ఆ రోజు పొద్దుటి నుంచి రాత్రి వరకు పుణ్యదినమే, ఆ రోజు ఏం చేస్తారంటే ఎర్రగాజులు, ఎర్రటి గాజులు, బ్లడ్ రెడ్లో ఉన్న గాజులు తీసుకుని ఒక 3-4 డజన్లు తీసేసుకుంటారు. తీసేసుకుని ఆ 3-4 డజన్ల గాజులు ఒక పళ్ళెల్లో పోసి పెట్టేసుకుంటారు. పెట్టేసుకుని ఆ తర్వాత పసుపు, కుంకుమ, పువ్వులు, మనకి అమ్మవారికి ఏవైతే ఇస్తామో అవి ఇవన్నీ కలిపి ఒక ప్లేట్లో పెట్టేసుకుని ఆ పళ్ళెంతా సహా పూజా గదిలో పెట్టేసి ఓకే ఇల్లంతా కూడా శుభ్రం చేసేసుకుని ఆ రోజు వేపాకు తోరణం కట్టాలమ్మ. వేపాకు తోరణం, ఎందుకంటే మరుసటి రోజు నుంచి అమ్మవారు రాబోతోంది చెప్తాను నువ్వు అడిగితే. ఖచ్చితంగా భలేవారు, మేము ఎలా మిస్ అవుతాము, నేను మిస్ అవ్వను, అలాగే మన వీక్షకులు కూడా ఎవరు మిస్ అవ్వరు. మరునాటి నుంచి అమ్మ తల్లి రాబోతోంది. వినాయకుడు ఎలాగో 4 రోజుల తర్వాత వస్తాడు, అతనికంటే ముందు మదర్ వస్తుంది. దానికి మనం ఏం చేస్తామంటే, అమ్మ తల్లి రాబోతోంది కాబట్టి ఒక వేపాకు తోరణం కడతామమ్మా, కట్టాలి ఇంటికి. వేపాకు తోరణం కట్టి చండీ అమ్మవారిని నమస్కారం చేసుకుని, అమ్మ మా మీద ఇంత చెడు శక్తులు పనిచేస్తున్నాయి, అందుకే మాకు చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి అంతే కదా, అంటే చెడ్డ ఆలోచనలు వస్తున్నాయని మనం ఒప్పేసుకోవాలి, వస్తాయి. ఏ చెడు ఆలోచనలు వచ్చినా వాటి నుంచి మమ్మల్ని రక్షించి, మా మీద పనిచేసే చెడు ఆలోచనల్ని కూడా తొలగించి, నన్ను నా కుటుంబాన్ని బాగా చూడాలి, నువ్వు నువ్వే ఉన్నావు, మాకు ఇంకెవరు లేరు, అమ్మ కాబట్టి ఎవరు చూస్తారు, సరెండర్ అయిపోవాలి అని సరెండర్ అయిపోయి చండీమాతకి ఆ రోజు ఉదయం పూజా సమయంలో ఈ వేపమండలు కట్టేసుకుని, అమ్మవారి పండుగ చేసినట్టుగానే వేపతోరణం కట్టేసుకోవాలి, కట్టేసుకుని గుమ్మానికి బొట్లు పెట్టేసుకోవాలి. పెట్టేసుకుని ఒక రాగి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ ఏదైనా పర్లేదు, లేదా పానకం మీద అంటాం కదా అదైనా పర్లేదు, దాంతో నిండా నీరు నింపి దాంట్లో పసుపు కుంకుమ కలిపేసి వసంత నీళ్ళు అంటాం, అవునమ్మా, అది తయారు చేసేసుకుని, పెద్ద బిందెలు అవసరం లే, చిన్న చాలు, వసంత నీళ్లు చేసేసుకుని ఇంటి గుమ్మం ముందు పెట్టేస్తాం. ప్రతి వాళ్ళకి ఇప్పుడు వచ్చే డౌట్ ఏంటంటే, గుమ్మానికి ఎడం పక్క పెట్టాలా కుడి పక్క పెట్టాలా, బయట పెట్టాలా లోపల పెట్టాలా కదా, మళ్ళీ అది కూడా సందేహం. గుమ్మానికి బయట రైట్ సైడ్ అంటే ఆ తల్లి అంటే ఆ ఇంటి ఇల్లాలు నిలబడ్డ గుమ్మానికి రైట్ సైడ్ అన్నమాట పెట్టేసుకుని ఉంచేస్తారు. ఉంచేసి ఆ వసంత నీళ్లు పెట్టేసి వేప తోరణం కట్టేస్తారు, అమ్మవారికి స్వాగతం అన్నమాట అది. అది ఆ వసంత నీళ్ళకి సిగ్నిఫికెన్స్ ఏంటంటే, అది కట్టి ఆ మంగళచండిని పూజ చేసిన తర్వాత, ఆ రోజు చేసిన ఇల్లాలు చేసిన తర్వాత ఆ ఇంట్లో రక్తం చెందదు అంటారు. అంటే అనవసరంగా యాక్సిడెంట్లు అవ్వడము, దెబ్బలు తగలడము, పిల్లలు పడిపోవడము ఇలాంటివి జరగవని, అశుభాలు జరగకుండా, అశుభాలు జరగకుండా ఉంటాయనేసి వసంత నీళ్ళు అనమాట. అలాగే వేపతోరణాలు చలవ అది చేసేసి పెట్టేస్తారు. పెట్టేసిన తర్వాత లోపల అమ్మవారికి ఈ చదువుకుంటారు, లలిత సహస్రనామాలు కానీ, త్రిశతీనామాలు కానీ, ఖడ్గమాల కానీ, మీ ఇష్టం ఏది చదువుకున్నా, మీకు ఏది తోస్తే అది చదువుకోవచ్చు, ఇది అనేమీ లేదు, మీకు కావలసింది ఏదైనా మీకు చదువుకోవచ్చు, చదువుకోలేని వాళ్ళు ప్లే చేసుకుని వినొచ్చు, విని చక్కగా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. దేనితో చేస్తారు అంటే గాజులు నివేదన చేస్తారు.
అమ్మవారికి గాజులు అందుకనే ఎరుపు పసుపు కుంకుమ ఎరుపు గాజులు పెట్టమన్నారు నాలుగు డజన్లు ఎందుకు తెచ్చుకోమన్నాను అంటే ఇప్పుడు చెప్తాను అది చేసేస్తారు చేసేసి రెడీ అయిపోయిన తర్వాత అమ్మవారికి ఆ పొలగం మద్గౌదన సక్తచిత్త సాకిని అంబ స్వరూపిణి సాకిని రూపంలో ఉన్నటువంటి ఓ పరదేవత నీకు పొలగం మద్గౌదనం అంటే పొలగం ఎలా వండాలి అని చాలా మంది సోదరి మండలికి డౌట్ వస్తుంది మళ్ళీ అడుగుతారు ఏమీ లేదు మామూలుగా అన్నం వండడానికి కొలుచుకున్నట్టుగానే ఒక గ్లాస్ తోని రైస్ కడిగేసుకొని అందులో ఒక 2 టీ స్పూన్లు పెసరపప్పు వేసేసి అది కూడా కడిగేసి శుభ్రంగా ఆ కడిగేసిన దాంట్లోని అది ఉడకడానికి సరిపడినంత నీరు పోసేసి కొంచెం జీలకర్ర కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసేసి ఉడికించేటివే అంతే పొలగం అది సాకిని స్వరూపమైనటువంటి వరదేవతకి ఆహారం మహాచండికి ఆహారం అది పొలగం నైవేద్యంగా కూడా కొంచెం నెయ్యి వేసేసి అది నైవేద్యం పెట్టేస్తాం పెట్టేసి ఈ గాజులు పళ్ళెం కూడా ఆవిడకి వాయనం సమర్పించేస్తాం వాయనం అది సమర్పించేస్తాం సమర్పించేసి దణం పెట్టేసుకుని సాయంకాలం అవుతుంది కదా సాయంకాలం చీకటి పడ్డప్పుడు ఆ అమ్మవారిది ఖడ్గమాల స్తోత్రం ఒకసారి పారాయణం చదువుకోవడం కానీ వినడం కానీ చేసేసుకుంటాం చేసేసుకుని అమ్మ రేపటి నుంచి నువ్వు రా మా ఇంటికి మాతో ఉండు అని చెప్పేసి నమస్కారం చేసుకుని ఏ శత్రువులు మాకేం చేయకూడదు నువ్వే మాకున్నావు కాపాడాలని చెప్పేసి ఎవరి కులదేవతల్ని వాళ్ళు ప్రార్థన చేసేసుకుని ఆ రేపు అంటే ఆ మంగళవారం ఏ రోజు వస్తే ఆ రోజు అమావాస్య మంగళవారం పడింది కనుక చండీ ప్రీతిదాయకంగా ఈ రకంగా గడిపేసుకుని ఆ రోజంతా కూడా చాలామంది ఏం చేస్తారంటే జాగారం ఉంటారు ఓహో రాత్రి అంతా కూడా ఉపాసకులు అయితే జాగారం ఉంటారు మామూలు తల్లులు జాగారం ఉండాల్సిన అవసరం లేదు రాత్రి 9-10 ఉంటారు ఉండి ఆ రోజు బ్రహ్మచర్యం పాటించటము ఉల్లి అటువంటివి ఏవి లేకుండా తినటము సాత్విక ఆహారం తినటము నాన్ వెజ్ తినకుండా ఉండడము ఆ ఒక్కరోజు ఖచ్చితంగా పాటించటము రెండు చేతులకి బ్యాంగిల్స్ వేసుకోవటం చేసుకుంటే వాళ్ళకి సౌభాగ్యం 10 కాలాల పాటు రక్తం చెందకుండా సుఖంగా ఉంటారు ఇది పాటించి సోదరి మండలందరూ కూడా చాలా సంతోషాలతో సుఖ సంతోషాలతో ప్రశాంతంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మా మరి ఈ పూజని మహిళలు మాత్రమే చేసుకోవాలా పురుషులు కూడా చేసుకోవచ్చా పురుషులకు కాదు ఇది మహిళలకే ఇప్పుడు నువ్వు అడగాల్సిన ప్రశ్న నేనే చెప్పేస్తా ఆ గాజులు ఏం చేయాలి అది అడగబోతుంది అంతే అంతే గాజులు ఏం చేయాలి అంటే ఆ ఇల్లాలు ఎవరైతే పెట్టుకున్నారో ఆవిడ ఈ చేతికి మూడు ఈ చేతికి మూడు వేసేసుకుని అవి ఉంచి ఆ రోజు నుంచి దసరా వరకు ఎవరి ఇంటికి వస్తే వాళ్ళకి 2 గాజులు చెప్పిన చండీ ప్రసాదం పంచాలి అందుకే 4 డజన్లని చెప్పాను నేను 4 కాకపోతే 40 తెచ్చుకోండి వచ్చేవాళ్ళు ఉంటాయి ఈ రోజుల్లో రావడం తగ్గింది కాబట్టి 4 డజన్లని చెప్పాను ఆ రోజు చేసిన పూజ తరగ ప్రభావం 10 మందితో పంచుకుంటాం ముత్తైదేవులు ఎప్పుడు కూడాను అంతే కదా వాయినారు అంతే కదా అలా 2 గాజులు ఇంటికి ఎవరు వచ్చినా బొట్టు పెట్టి 2 గాజులు ఇస్తారు చండీ పూజ చేసుకున్నాం తీసుకోండి అట్లా పంచటం వల్ల సౌభాగ్యం వృద్ధి అవుతుంది ఇలా చేసి అందరూ కూడా బాగుండాలని ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా శిల్ప అమ్మ మీరు కోరుకుంటాం అనేది ఒక మంచి స్వార్థం అమ్మ అందరూ బాగుండాలనే స్వార్థం ఇది అందులోనూ దసరా వరకు అంటే ఇప్పుడే మొదలు పెట్టుకుని దసరా వరకు చేసుకోవాల్సిన చక్కని పూజా విధానం ముందు నుంచే మొదలు పెట్టుకున్నాం చెప్పారు మంచి పూజా విధానం తెలియజేశారమ్మ అందరికీ కూడా ఉపయోగపడేటట్లుగా ధన్యవాదాలమ్మా విన్నారు కదండి శ్రావణ మాసంలో వచ్చే చివరి అమావాస్యకు సంబంధించి ఆ పూజా విధానం అనేది ఏ విధంగా చేసుకోవాలో ఫలితాలు ఏ విధంగా ఉంటాయో అప్పుడు మొదలు పెట్టుకుని దసరా వరకు కూడా ఈ చేయవలసిన విధానాలు ఏంటివన్నీ కూడా చంద్రజమ్మ గారు మనకి చక్కగా తెలియజేశారు కదా ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మరొక చక్కని అంశంతో మళ్ళీ సాంస్కృతిక కార్యక్రమం కలుసుకుందాం నమస్కారం మన సంకల్ప సిద్ధిరేస్తూ ప్రేక్షకులకు విజ్ఞప్తి ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే ఎవరిని ఉద్దేశించినవి కావు ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధమూ బాధ్యత లేదు ప్రేక్షకులు గమనించగలరు ధన్యవాదములు